అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. 2 వారాలలోపు రేవంత్ రెడ్డి అడిగిన వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 4కు హైకోర్టు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి, రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపి ఖచ్చితంగా ఇవ్వాలని కూడా ఆదేశించినట్టుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓవరాల్ టోల్ గేట్ టెండర్లపై రేవంత్ రెడ్డి చాలా సార్లుగా ఇటు ఔటర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి అధికారులని అడగగా వారి ప్రాపర్ వివరాలు ఇవ్వకపోవడంతో హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చినటువంటి సందర్భంగా ఒక వ్యక్తి ప్రజాప్రతినిధి ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికే మీరు ఆర్టీఐ కింద ఈ వివరాలు అందజేయట్లేదంటే సాధారణ వ్యక్తులకు మీరు ఎలాంటి వివరాలు అందజేస్తా ఉన్నారు? ఇమీడియట్ గా ఈ వివరాలు అందించే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి న్యాయవాది ఈ వాదనలు వినిపించడంతో ఖచ్చితంగా ఈ వివరాలు అందజేయాల్సిందంటూ మాత్రం కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఎంపీ అడిగితేనే ఎందుకు వివరాలు ఇవ్వట్లేదంటూ కూడా కోర్టు ఈ రోజు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినట్టుగా, ఆర్జీఐ ఉన్నది ఎందుకు, ప్రతిపక్షాల వివరాలు ఇవ్వకపోతే అసెంబ్లీలో వాళ్ళు ఎలా మాట్లాడతారు, రానున్న తొందరలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఓఆర్ఆర్ టోల్గేట్ టెండర్లకు సంబంధించి పూర్తి వివరాలు కావాలంటూ కూడా గతంలోనే రేవంత్ రెడ్డి అనేక సార్లు విన్నపించుకున్నా, అనేక సార్లు పిటిషన్ ఫిర్యాదులు చేసినా, మెమోరాండం ఇచ్చినా దానికి తగినటువంటి పూర్తి నివేదిక ఇవ్వకపోవడంతో హైకోర్టు ని అప్రోచ్ అవ్వడము, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడము, ఈ రోజు విచారణకు వచ్చినటువంటి సందర్భంగా వివరాలు ఇవ్వకపోతే ఎలా అంటూ కూడా కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. వివరాలు ఇచ్చేందుకు సిద్ధం అంటూ కూడా అడ్వకేట్ జనరల్ కోర్టుకి ఈ విషయాన్ని తెలియజేయడము, 2 వారాల్లోపు రేవంత్ రెడ్డి అడిగినటువంటి వివరాలన్నీ కూడా అతనికి అందజేయాలంటూ కూడా కోర్టు తిరిగి మళ్ళీ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ కేసు తిరిగి ఆగస్టు 4కి వాయిదా వేస్తున్నట్టుగా కూడా హైకోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికే ఆర్టీఐ కింద ఈ వివరాలని ఇవ్వట్లేదు అంటే సాధారణ ప్రజలకు ఎలా అందిస్తున్నారు ఈ వివరాలు అంటూ మాత్రం కోర్టు ఇది క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. అన్ని వాదనలు విన్న తర్వాత అడ్వకేట్ జనరల్ రేవంత్ రెడ్డి అడిగినటువంటి వివరాలన్నీ కూడా అందజేస్తాము అంటూ కూడా కోర్టుకి సమాధానం ఇవ్వడంతో తిరిగి 4కి వాయిదా వేస్తూ రేవంత్ రెడ్డి అడిగిన వివరాలు 2 వారాల్లో ఇవ్వాలంటూ మాత్రం ఆదేశించినట్లు తెలుస్తాం. రైట్, థ్యాంక్ యూ రవితేజ.